అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం బెనివియా గురించి, బెనివియా మనం ఎలా వాడుకోవాలి, అసలు బెనివియా వాడకంలో రైతులు చేస్తున్న తప్పిదాలు ఏంటి, సో దాన్ని అసలు బెనివియా వాడడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి, అందులో ఏ టెక్నికల్ ఉంటుంది, అసలు ఏ కంపెనీది అది, ఏ టైంలో వాడుకోవాలి, అసలు ఎన్నిసార్లు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో మనకి నెక్స్ట్ 4 స్ప్రేయింగ్లు ఏముంటాయి, మనం ఆల్రెడీ 4 స్ప్రేయింగ్ల గురించి చెప్పడం జరిగింది. సో ఒక 4-5 వీడియోలు ముందు చూసినట్టు మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుంది, అది కూడా చూసే ప్రయత్నం నేను చూడడం వల్ల ఎవరైనా ఉంటే. సో దీని తర్వాత నెక్స్ట్ 4 స్ప్రేయింగ్లు ఏంటనేది కూడా ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మనము పోయిన వీడియోలు చేసినప్పుడు 4 స్ప్రేయింగ్లు చెప్పినప్పుడు ఏదైతే మనకి ఒక నెలలో 4 స్ప్రేయింగ్లు చేసుకోవాలి, ఆ 4 స్ప్రేయింగ్ వచ్చేసరికి బెనివే చేయాలని చెప్పి మనం. సో మనకి 4 స్ప్రేయింగ్ ఎందుకు చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే, ఈ 4 స్ప్రేయింగ్ చేసినప్పటికి మనకు తోట అనేది 30 రోజులకు వస్తుంది. సో తోట 30 రోజులకు వచ్చినప్పుడు ఏమైందంటే, అప్పుడే తోట అంతా కూడా కొద్దిగా ఎదుగుదలు వచ్చి కొద్దిగా సైడ్ బ్రాంచెస్లు అనేవి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ మనకి బెనివియా టెక్నికల్ వచ్చేసరికి సాయంత్రం వెళ్ళిపోయి 10% ఓడి రూపంలో ఉంటుంది. సో దీన్ని మనము ఈ టైంలో స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఒక 3 రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సకింగ్, అంటే మనకి ఏదైతే మనకి ఆకు కింద చేరి ఆకు కింద భాగంలో చేరి ఏదైతే పురుగులు మనకి ఈ మైట్స్ కానీ త్రిప్స్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయో ఆకు యొక్క రసాన్ని పీలుస్తూ ఉంటాయి. సో పీల్చేటప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. రెండోది వచ్చేసరికి ఏదైతే మనకి ఆకు తొలిచే పురుగులు, కాండం తొలిచే పురుగులు కానీ ఇవి ఉంటాయి, ఏదంటే మనకి పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, రబ్బర్ పురుగు కానీ, ఇంకే రకాల పురుగులైనా కానీ ఇది వీటిని కూడా సంహరిస్తూ ఉంటుంది. సో ఈ రెండింటితో పాటుగా మూడోది వచ్చేసరికి మొక్క యొక్క గ్రోతింగ్ను కూడా ఇది పెంచుద్ది. సో 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. 30 రోజు కనుక మనం స్ప్రే చేసుకోవటం వల్ల ఏదైతే మనకి ఈ సకింగ్ కానీ, తర్వాత ఏదైతే మనకి చూయింగ్ కానీ, తర్వాత లేదంటే తినే పురుగులు ఏదైతే ఉంటాయి, అంటే మనకి రసం పీల్చే పురుగులు కానీ, ఆకు తొలిచే పురుగులు కానీ, దాంతోపాటు మొక్క పెరుగుదల కోసం ఈ 3 రకాలుగా కూడా మనకి బెనివియా అనే టెక్నికల్ సాయంత్రం వెళ్ళిపోయి పనిచేస్తుంది. కాబట్టి 30 రోజులు స్ప్రే చేసుకోవడం చాలా మంచిది. కానీ కంపెనీ మనకి ఏం చెప్తుందంటే, కంపెనీ 15 రోజుల తర్వాత వాడుకోమంటుంది, 15 నుంచి 20 రోజుల మధ్యలో వాడమంటుంది, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెల రోజుల తర్వాత వాడమంటుంది. కానీ 15 రోజు వాడడం వల్ల మొక్కని అనవసరంగా మనం ఒత్తిడికి గురి చేసిన వాళ్ళు అవుతాం. సో ఎందుకనంటే 15 రోజుకి మొక్క అనేది చాలా అప్పుడే కొంచెం నాటుకొని ఫస్ట్ స్ప్రేయింగ్ మనం ఒక 7 రోజు 10 రోజు చేసుకుంటాం మనం. సో ఫస్ట్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత 5 రోజులు అనేది మొక్క కొద్దిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఇటువంటి పెద్ద టెక్నికల్ కనుక ఇచ్చినట్టయితే అది కొద్దిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. సో ముడత అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు బెనివియా స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, 30 రోజుల తర్వాతనే మనకి బెనివియా అనేది ఫస్ట్ స్ప్రేయింగ్ చేయండి. దాని తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి డెఫినెట్గా మరొక 15 రోజుల తర్వాత, ఇప్పుడు 30 రోజులు మళ్ళీ బెనివియా కొట్టారనుకోండి, మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి బెనివియా కొట్టండి. సో ఈ ఫస్ట్ స్ప్రేయింగ్ చేసినప్పుడు రిజల్ట్ 100% మనకి 50% రిజల్ట్ కనిపిస్తే, మళ్ళొకసారి మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు 100% రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇది స్ప్రేయింగ్ చేసుకునే ముందు కొద్దిగా ఒక జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విషయంలో రైతులు అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే, ఇది మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆకంతా కూడా తోటంతా కూడా ఖచ్చితంగా నీట్గా ఉండాలి. అంటే దీనికంటే స్ప్రేయింగ్ ముందు స్ప్రేయింగ్ ఏం చేయాలంటే తెల్లదోమకు స్ప్రే చేసుకోవాలి. తెల్లదోమకు ఏం స్ప్రే చేస్తాం మనం చెప్పింది, మనం ఆల్రెడీ ఒక 4 స్ప్రేయింగ్లకు సంబంధించి ఒక వీడియో చేసాం. సో ఆ వీడియోలో మనం ఏం చెప్పామంటే, 3 స్ప్రేయింగ్లు అనేటి మనకి 3 స్ప్రేయింగ్ ఇథియానను సైపర్తో పాటుగా మనం సాఫ్ చెప్పాం. సో ఈ సాఫు ఇథియాను మనం సైపర్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ముడత పోతుంది, దాంతోపాటు ఈ దోమ కంట్రోల్ అవుతుంది, అన్ని రకాలుగా మనకి తోట అనేది కొంచెం తేట పడుతుంది. సో ఈ తేట పడ్డ తర్వాత మనం బెనివియా స్ప్రే చేస్తే 100% మనకి రిజల్ట్ వస్తుంది. ఈ త్రిప్స్ మైట్స్ పోతాయి, దాంతోపాటు మనకి గ్రోతింగ్ వస్తుంది, బుట్ట షేప్లో వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా బుట్ట కట్టాలి అని అంటే మనకి బెనివియా అనేది ఒకటి స్ప్రేయింగ్ పడాల్సిందే. సో దాని తర్వాత బెనివియా కొట్టిన తర్వాత చాలామంది ముడత వస్తుంది అని చెప్పి మాట్లాడారు. కొంతమంది నాకు వాట్సాప్లో కూడా పంపించారు, ఏదంటే మన బెనివియా కొట్టిన తర్వాత ముడత వచ్చింది. సో బెనివియా కొట్టిన తర్వాత ముడత ఎందుకు వస్తుంది అంటే, మీరు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మనకి బెనివియా స్ప్రేయింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి దానికంటే ముందు స్ప్రేయింగ్ ఈ తెల్లదోమను కంట్రోల్ చేయడానికి ఉండాలి. తెల్లదోమను కంట్రోల్ చేయాలి, తర్వాత ముడత అనేది పోవాలి. సో ఆ ముడత పోయిన తర్వాతనే ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు మళ్ళీ నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మళ్ళీ 15 రోజుల తర్వాత 45 రోజులు స్ప్రేయింగ్ చేస్తాం. దీని మధ్యలో మళ్ళీ మనం స్ప్రేయింగ్ ఏం చేయాలంటే, మళ్ళీ తెల్లదోమకి తర్వాత ముడత రాకుండా పెగాసి స్ప్రే చేసుకుంటాం, దాంతోపాటు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకుని ఖచ్చితంగా స్ప్రే చేయాలి. సో డెఫినెట్గా బెనివియాని సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి వచ్చేసరికి మనకి 240 ml కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రెండు అయితే వచ్చే అవకాశం ఉంది. సో తొందరగా ఎర్లీగా స్ప్రే చేసుకోవడం వల్ల మనం మొక్కని ఒత్తిడి గురి చేసిన వాళ్ళు అవుతాం. సో కాకుండా మీరు కనుక ఖచ్చితంగా మీకు
పది 30 రోజు ఒకసారి, దాని తర్వాత మళ్ళీ 45 రోజు ఒకసారి మనకి స్ప్రే చేసుకున్నట్టయితే 100% మనకైతే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ బెనివియా అనేది మనం సరిగా కనుక వాడుకున్నట్టయితే తోటని మనం అనుకున్న రీతిలో అయితే మనం పెంచుకోగలిగవుతాం. తోట అంతా కూడా డెఫినెట్గా ఈ 45 రోజు స్ప్రేయింగ్ పడిన తర్వాత 50 రోజులకు చూసుకున్నట్టయితే తోటంతా కూడా గుమ్మటంగా మంచిగా అన్ని బ్రాంచ్లు పర్ఫెక్ట్గా వచ్చి మీరు అనుకున్న రీతిలో అయితే తోట వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈ దీంతోపాటు బెనివియా టెక్నికల్స్ 2-3 ఉన్నాయి. ప్లెసివా ఉంది, దాంతోపాటు మనకి అదే దాంట్లో మినిటా ఎక్స్ట్రా ఉంది. సో ఈ 2 కూడా ఉంటాయి, కానీ దీంట్లో కొద్ది కాంబినేషన్ అనేది తక్కువ ఉంటుంది. మనకి బెనివియా టెక్నికల్ సాయంత్రం వెళ్ళిపోవాలి అనేది కొద్ది తక్కువ ఉంటుంది. అందులో 7% ఉంటుంది ప్లెసివాలో, దీంట్లో వచ్చేసరికి కూడా అంతే ఉంటుంది. ఇది మనకి ఇందులో వచ్చేసరికి మనకి 10% ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్గా మీరు బెనివియాని కనుక జాగ్రత్త పడుతూ మీరు అనుకున్నట్టుగా 30 రోజు ఒకసారి, దాంతోపాటు 45 రోజు ఒకసారి ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు మీరు తోటకు సంబంధించి తెల్లదోమకు స్ప్రే చేసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసుకోండి, 100% అయితే మీరు పొందే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఈ బెనివియా ఇంకా గ్రోతింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బెనివియాకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవి. సో ఇట్లా కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకైతే తోట మంచిగా వచ్చే అవకాశం ఉంది ఈ బెనివియాని. సో దాంతోపాటు బెనివియా కొనేటప్పుడు మీరు డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. బ్లాక్ మార్కెట్ అనే దాన్ని ప్రోత్సహించకండి. వేరే ఎక్కడెక్కడ తక్కువ వస్తుందని చెప్పి ఆన్లైన్లో ఇట్లా కొనడానికి ప్రయత్నం చేయమాకండి. డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర దాని మీద స్కానర్ ఉంటుంది, స్కానర్ కూడా మీరు దాన్ని స్కాన్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మనకి నకిలీ అనేది ఎక్కువగా మనకి మార్కెట్లో వస్తూ ఉంది. బెనివియా కూడా వచ్చింది, ఎక్స్పోనస్ వచ్చింది, దాంతోపాటు గ్రాసియా వచ్చింది, అలాక్టోల్ ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి. సో డెఫినెట్గా జెన్యున్గా మీకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరే తీసుకునే ప్రయత్నం చేయండి, వీటి విషయంలో మట్టికి మెయిన్గా కూడా. సో ఇది మొత్తానికి వాటి వీడియో. నెక్స్ట్ వీడియోస్లో మనం ఎక్స్పోనస్ ఎప్పుడు వాడాలి, ఎలాక్టో ఎప్పుడు వాడాలి, దాంతోపాటు మన గ్రేసియా ఇవన్నీ కూడా మనకి సిమోడీస్ గురించి అన్నిటి గురించి కూడా ఖచ్చితంగా మన వీడియో అయితే ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మొత్తానికి వాళ్ళ బెనివియా సంబంధించిన పూర్తి వీడియో సమాచారం. ఇది ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు తీసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు తోటి రైతులకైతే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్.